రోజు రోజుకు నరకమే కనబడుతుంది. మొన్నటికి మొన్న హైదర్నగర్ డివిజన్ గౌతమి కాలనీలో కూడా ఇదే పరిస్థితి. 9.5 ఎకరాలలో సెట్ బ్యాక్ వదలకుండా తవ్వటం వల్ల అక్కడ 300 కుటుంబాలకు ఇలాగే జరిగింది. మరి ఈ రోజు నలగండ్లలో మరి ఇక్కడ అక్కడనేమో కణిత్ వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకల్లో వార్టెక్స్ వాళ్ళు మరి సెల్లార్స్ అనేది తవ్వటమే లేదు, దానికి పర్మిషనే లేదు. ఏదైతే సెల్లార్స్ పెట్టుకోవాలనో మనం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లలో పెట్టుకోవాలనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. మరి ఇక్కడికి వస్తే దాదాపు 100 అడుగుల లోతు తవ్వటము. మరి ఇక్కడ 2 అపార్ట్మెంట్స్కి సంబంధించి దాదాపుగా 35 కుటుంబాలు మరి ఎన్నోసార్లు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నారు. వారిని బెదిరించడము, అందులో బాంబ్ బ్లాస్ట్ చేయటము, కనీసం బాంబ్ బ్లాస్ట్కి పర్మిషన్ ఉందా అంటే అది లేదు, సెల్లార్ పర్మిషన్ కూడా ఉండదు అని చెప్పి ప్రభుత్వాలే చెప్తున్నాయి. మరి అవి అంతేకాకుండా మరి నిన్న పడ్డ వర్షము నిజంగా చెప్తున్నా ఈ కుటుంబాల అదృష్టమే ఆ వర్షం తగ్గటం. ఇంకా ఎక్కువ ఇంకొక 1-2 గంటల వర్షం పడ్డట్టయితే ఖచ్చితంగా ఈ బిల్డింగ్స్ కూలిపోయే పరిస్థితి. మరి దీనికి మరి వర్టెక్స్ అని అంటే ఎవరు వైఫల్యం ఇక్కడ అధికారుల వైఫల్యం, అధికారుల వైఫల్యము. వర్టెక్స్ వాళ్ళు ఏది చెప్తే ఇక్కడ ఉండే అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏమి మాట్లాడకుండా వాళ్ళకు సంబంధించిన లావాదేవీలు తీసుకోవటమే తప్ప ఇంకో మాట మాట్లాడే పరిస్థితే లేకుండా పోయింది. ఇక్కడే విల్లాస్ కడుతున్నారు, అక్కడ నాలా ఏదైతున్నదో ఎంఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళని పట్టుకోవటము, మున్సిపల్ వాళ్ళని పట్టుకోవటం, కాల్వను కూడా చేంజ్ చేసేసి వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్ళి మలుపుతూ తీసుకొచ్చారు. అదైతే మరీ సిగ్గుసేటు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ నియోజకవర్గంలో ఒక మినీ ఇండియా తయారు చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసేసి కొట్టకూటుకొచ్చే వాళ్ళు, ఉద్యోగాలకు వచ్చే వాళ్ళు, రకరకాల వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవనోపాధి కలుపుతుంటే రాత్రి బిక్కు బిక్కుమంటూ ఇక్కడ కార్నీళ్ళకెళ్ళి